ప్రతి మనిషికి పాపం నుండి శాపం నుండి విమోచన విడుదలైందే శక్తి ఉంది యేసు రక్తంలో. నమ్మట్లేదా? చప్పట్లు రావట్లేదేంటి? ఒక కరోనా వైరస్ మనుషుల్ని చంపేస్తుంటే యేసు రక్తంలోకి ఎంత ప్రభావం ఉంది, అది మనుషుల్ని చంపేస్తుంది. కానీ యేసు రక్తం పాపిని పరిశుద్ధంగా మారుస్తుంది, మరణం నుంచి జీవంలోకి దాటిస్తుంది. కాబట్టి ఆయన రక్తంలో ప్రభావం ఉంది, పాప విమోచన ఉంది. ఆకాశమందైనగాని భూమి అందైనగాని భూమి కింద పాతాళమందైన గాని ఏ నామము వలన రక్షణ లేదు విమోచన లేదు, యేసు నామము వలనే రక్షణ విమోచన పాపక్షమాపణ నిత్య జీవము. నమ్మేటట్లయితే చప్పట్లు గట్టిగా. ప్రభు యేసులో నమ్మకం విశ్వాసం మీకుంటే పాపం శాపం తొలగిపోవును. ప్రభు యేసులో నమ్మకం విశ్వాసం మీకుంటే సమస్తము సాధ్యము సాధ్యములే. యేసులో నిత్య జీవం, యేసు తప్ప లేదు మోక్షం. యేసులో విశ్వాసం నీకుంటే పాపం శాపం తొలగిపోవును. ప్రభు యేసులో నమ్మకము విశ్వాసం నీకుంటే నిత్య జీవం నీవే నీదే. గట్టిగా చేపలు కొడుతూ దయచేసి ఎక్కడో అక్కడ కూర్చోవాలి. ఇక్కడ పాటలు కూడా టైంపాస్ గురించి పాడట్లేదు. మనం ఎందుకు ఇక్కడ సమావేశమయ్యామో ఆయన గుణ లక్షణం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది జ్ఞాపకం చేసుకున్నటం వల్ల మనకి లాభమే. మన దేశంలో రాజకీయ నాయకుల్ని మనం సన్మానించడం గౌరవించడం దేవుడే మాకు నేర్పించాడు. వారి గౌరవించమని దేవుడే సెలవిచ్చాడు. కాబట్టి వారిని సన్మానించడం గౌరవించడం అనేది అది బాధ్యత. కాబట్టి దయచేసి వారు కూర్చున్నారు, మరి ఎటువంటి హడావుడి వద్దు. దయచేసి మన మధ్యలో హైటెక్ సిటీ హైటెక్ మెడికల్ చైర్మన్ గారు డాక్టర్ తిరుపతి పాణిగ్రహి గారు ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ టు డయాస్. సార్ అలాగే చైర్మన్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు గవర్నర్ తిరుపతి గారు ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. అలాగే మన వచ్చిన బ్లాక్ చైర్మన్ భూషణ్ కాశీనగర్ అభివృద్ధి చేశారు సుధాకర్ నాయుడు గారికి వేదిక మీద కనుక ఆహ్వానిస్తారు. హల్లెలూయా. అలాగే కాశీనాథ్ బ్లాక్ చైర్మన్ బలసాయమ్మ గారిని వేదిక రావాల్సి కోరుకుంటున్నాం. అలాగే గోసావి బ్లాక్ చైర్మన్ వీరరాజు గారు అలాగే ఎంకే పాలవ్ గారు మా దగ్గర ఉన్నారు, ఆయనకి వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మా
మిత్రులు కటికి రామారావు గారు, కాశీ గారు, ఆయన ఏరికి రామకృష్ణ గారు తోడుకుంటాం. హల్లెలూయా. అలాగే రిలేటివ్కి మా బావ గారు, మా ఫ్రెండ్, 3 సంవత్సరాలు ఎగ్రాడిగా పనిచేసినది నడిచినటువంటి ఎక్స్టే సర్పంచ్ గారు, కోరిటి బాబు గారికి స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. అంత చప్పటి బట్టి స్వాగతం. తిమోతికి రాసిన పత్రిక మొదట పత్రికలో 2 అధ్యాయం 2 ఉంటుంది ఏంటి, మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని మనము, అలాగే మన నేతలు చక్కనైనటువంటి పరిపాలన అందించాలని వాళ్ళకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వాళ్ళని సన్మానించుకోవడం మన యొక్క సంస్కారం కనుక పెద్దలకి అవకాశం ఇస్తున్నాం. హల్లెలూయా. ఈ వేదిక గురించి నాకు తిరుగుతానికి రెండు విషయాలు చెప్తారు.